మీరందరూ అనవసరంగా నా టైం వేస్ట్ చేస్తున్నారు. చూసారా ఇప్పుడు టైం ఎంతైందో? కాస్త ఆలోచించక్కర్లేదు. గుడ్ మార్నింగ్ మేడం. రఘుపతి హియర్. మల్లికార్జున రావు హియర్. కాన్వాయ్ స్టార్ట్ అయిందా? ఓవర్. ఒడిశా గవర్నర్ కాన్వాయ్ స్టార్ట్ అయింది. ఓవర్. బండిని ట్యాంక్ బండికి పోని. ట్యాంక్ బండికి ఎందుకు? ఓవర్. ఐ వాంట్ టు సీ హర్ ఫేస్. తనని చూడాలి. ఓవర్. సార్కి ఈ రోజు ట్యాంక్ బండ్ దగ్గరే డ్యూటీ. రాజ్భవన్ నుంచి ఎయిర్‌పోర్ట్ కి ట్యాంక్ బండ్ మీదగా చుట్టూ తిరిగి ఎందుకు వెళ్ళాలి? ఓవర్. కోట్ మార్నట్టని సెక్యూరిటీ ప్రాబ్లం. ఓవర్. పైలట్ బండిని ట్యాంక్ బండ్ మీదగా పోనివ్వండి. ఏదో సెక్యూరిటీ ప్రాబ్లం అట. ఓవర్. సారి గారి స్వచ్ఛమైన తెలుగు మీరు ఎప్పుడు వినలేదు కదా సార్. మీ కవిత ఒకసారి వినిపించండి. ఓవర్. కవితలన్నీ ఇప్పుడు ఎందుకు సార్? ఆవిడకి ఇవన్నీ అర్థం కావు. ఓవర్. ఈ కవిత తనకు అర్థం అవడానికి కాదు, నన్ను అర్థం చేసుకోవడానికి. ఓవర్. ఏమైంది? ఈ వయసులో అర్థమైనా ఏం ప్రయోజనం? నీతో నేనున్న ప్రతి క్షణం మరణంలో కూడా మర్చిపోలేను ప్రియా. సారీ మేడం. కాలం ఎన్నేళ్ళైనా నా హృదయంలో పదిలంగా ఉంటుంది. చూపులతో కొన్ని నిమిషాలు, భయంతో కొన్ని నిమిషాలు. కౌగిలించుకున్న కాలం. నాకేమీ అర్థం కావడలేదు మీరు చేస్తున్న పని. ఏది న్యాయం, ఏది పాపం ఇద్దరికి తెలియలేదు. అది పగల రాత్ర దాని గురించి తెలియలేదు. ఎవరు మొదలు పెట్టాలో, ఎవరు ముగించాలో ఎవరికీ తెలియలేదు. ఇద్దరం మొదలు పెట్టాం, ఇంతవరకు బదులులేదు. ఈ రూట్ లో వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది మీకు? నీతో నేను ఉన్న ప్రతి క్షణం మరణంలో కూడా మర్చిపోలేను. ఇది ఆయన ఒక్కరే రాసిన కవిత లేక ఇద్దరు రాసిన కవిత? అది ఒకరు ఒకరి కోసం రాసిన కవిత, అందువల్ల ఇద్దరు. ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్ నస తట్టుకోలేకపోతున్నాను రాంబాబు. మీ ఏసీ ప్రియుడా ఎండలో నిలబడ్డాడు చూడండి. వచ్చింది ఎవరయ్యా? ఒడిశా గవర్నర్. రాజభవన్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్లి ఫ్లైట్ అందుకోవాల్సిన ఆవిడ్ని క్రికెట్ గ్రౌండ్, రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్ స్టాండ్ లో సైకిళ్లు మొదలుకొని ఫ్లైట్ తప్ప మిగతా అన్ని వెహికల్స్ ని చూపించారు. లేడీ గవర్నర్ ఆవిడకైనా ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. ఒడిశా గవర్నర్ కోపంతో వెళ్ళిపోయారు. సార్ అదేం లేదు సార్, అన్నారావు కేసులో సార్ ఇలా బాధగా చేయబెట్టుకున్నారు. గవర్నర్ గారిని చూడగానే చేయతీశారు. ఆవిడేమో అది ఫ్లయింగ్ కిస్ అనుకున్నారు. ఏంటి ఇది బాధ? ఇలాగే సార్, ఆయన మిస్టేక్ చేశారు. అర్థమైంది. ఎనీవే నేను ఏదో ఒక యాక్షన్ తీసుకోక తప్పదు. మంచి ఆఫీసర్, జస్ట్ ఫర్ 2 డేస్ యు ఆర్ సస్పెండెడ్. నిన్ను కూడా కలిపానయ్యా, టేక్ దిస్. ఏంటిది సస్పెన్షన్ ఆర్డర్? ఏ వైర్లెస్ లో నీ గురించి కవిత చెప్పాను కదా, దానికి. ఓ గాడ్, ఐ యామ్ సో సారీ. అరే వై ఆర్ యు సారీ? ఐ యామ్ వెరీ హ్యాపీ. ఏ ఎందుకంటే 2 రోజులు పని లేదు. ఐఎమ్ ఎ ఫ్రీ బర్డ్. నిన్ను ఎప్పుడు చూడాలనుకున్నా వచ్చి చూస్తాను. ఇప్పుడు వచ్చినట్టు. యు నో సంథింగ్, ఈ ఏంజెల్ ని నా జీప్ లో కూర్చోబెట్టుకుని ఊరంతా తిప్పుతాను. హియర్స్ మై బేబీ, హియర్స్ మై గర్ల్ అని లోకానికి చెప్తాను. వాట్ యు సే? అయ్యో, ఎవరైనా చూస్తే నీ కూతురేమో అనుకుంటారు. సారీ, జస్ట్ జోకింగ్. నీ కూలర్స్, నీ టీషర్ట్, నీ జీన్స్, నీ షూస్ ఒక్కొక్క దానికి 5 సంవత్సరాలు తగ్గిస్తే అయ్యో, అప్పుడు ఇంకా చిన్నపిల్లని అయిపోతాను. యు నో మైనస్ చెడ్డి. ఓకే, బయటికి వెళ్దాం. ఎక్కడికి వెళ్దామో చెప్పు. మహేష్, 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 హాయ్ మై ఫ్రెండ్. థ్యాంక్ యూ మహేష్. మనిద్దరం మంచి ఫ్రెండ్స్ అని ఈ ఏరియా వాళ్ళకి తెలియాలి కదా. పాపం నిన్న ఏరియా నుంచి జీప్లో తీసుకెళ్ళాను కదా. గుడ్ ఫ్రెండ్స్. మన మహేష్ ఇమేజ్ సరిదిద్దడం కోసం ఏసీ గారికి చెప్పి స్వయంగా తీసుకొచ్చింది. హోమ్ సెక్రటరీ కూతురా మజాక. అమ్మగారు ఎలా ఉన్నారమ్మా? వి ఆర్ గుడ్ ఫ్రెండ్స్. చాలా మంచివాడు, నా వెరీ గుడ్ ఫ్రెండ్. సార్, షర్ట్ వేసుకొని వస్తాను. ఓకే. ఆ తర్వాత ఈ ఏరియాలో ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే మహేష్ తో చెప్పండి, తను నాకు వచ్చి చెప్తాడు, నేను చూసుకుంటాను. టీ మహేష్, నీ చేతిలో ఏవీ లేదు,
నేను చెప్పిందే చేస్తానని నువ్వు అర్థం చేసుకోవాలి. అందుకే ఏసీని ఇక్కడికి తీసుకొచ్చా. నా లవర్ ఎలా ఉన్నాడు? నువ్వు ఒక లెవెల్కి వెళ్తే నేను ఒక లెవెల్కి వెళ్తాను. దట్స్ దీపిక. నీ కోయిన్సిడెన్స్ పప్పులన్నీ నా దగ్గర ఉడకవు. టెన్షన్గా ఉందా? ఉండు, చిక్లెట్ తింటే పోతుంది. తీసుకో, ఒక్కసారి తిని చూడు. చెప్పు, నువ్వేగా ఒకసారి తిని చూడు అన్నావు, తిని చూసా దీపిక. నేను చెప్పకుండా చేస్తానని నువ్వు అర్థం చేసుకోవాలి. అందుకని నేను నిన్ను సారీ లవి అడగను. ఎందుకంటే నీ మీద నాకు హక్కు, అంత హక్కు ఉందని నేను నమ్ముతున్నాను. నువ్వు చెప్పిందే, నా చేతిలో ఏం లేదు, నీ చేతిలోనూ ఏం లేదు. ఏం చెప్పు, కోయిన్సిడెన్స్ పప్పులు ఉడకవు. ఏసీతో వచ్చిందని అలా వెళ్ళిపోయి ఉండొచ్చుగా. నువ్వెందుకు ఇక్కడికి రావాలి? నేను ఇక్కడ ఎందుకు ఒంటరిగా ఉండాలి? ఇలా ఎందుకు జరగాలి? ఇదే కోయిన్సిడెన్స్. పో, నీ లవ్వరు పిలుస్తున్నాడు, పో. లేటెస్ట్ మోడల్ లో ఉంది కదా. గుడ్ మార్నింగ్ సార్. బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఎక్సలెంట్ గా ఉంది. చాలా కాస్ట్లీ అనుకుంటాను. ఖచ్చితంగా ఇంటర్నెట్, ఈమెయిల్, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. చాలా బాగుంది కదా. ఏంటి కాస్ట్లీ ఫోన్? ఎవర్ది? ఆ గిరిధర్ ది సార్. గిరిధర్ దా? ఆ గిరి ఏంటి? రికార్డ్ రూమ్ లో ఉన్నాడు సార్. నన్ను సస్పెండ్ చేశారు అంతే, డిస్మిస్ చేయలేదు. నేను డ్యూటీలో ఉన్నా లేకపోయినా నా ఫైల్ భద్రంగా ఉంటుంది. నీకంత ఈజీగా దొరకదు. అది లిఫ్ట్ చేయి. ఇదిగో చెత్తలో భద్రంగా ఉంది. నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావో, ఏం తీసుకుంటావో నాకు తెలుసురా. ఒక సెల్ ఫోన్ కొనే డబ్బుతో ఈ ఫైల్ కొనగలవా? 4 నెలలు కుక్కలా తిరిగినరా ఈ కేసు కోసం. ఇందులో ఉన్న ప్రతి లోపాన్ని కవర్ చేయడానికి రాత్రి బవళ్ళు పిహెచ్డీ లాగా రీసెర్చ్ చేశారా? ఈ ఫైల్ స్ట్రాంగ్ అయ్యే కొద్దీ నేను స్ట్రాంగ్ అవుతాను. ఇప్పుడు స్ట్రాంగ్ అయ్యాను. మీరు నీకు ఫోన్ హలో. జీకే, మీ దగ్గర సెల్ ఫోన్ తీసుకున్న వాడు గతి చూసారా? దిస్ ఇస్ ఇట్. దిస్ ఇస్ మై టీమ్. ఈ రగ్బీ ఆటను చూడడం అంటే నాకు చాలా ఇష్టం. ఈ మొహం దాచుకుని ఆడే ఆటలో ఒక అడ్వాంటేజ్ ఉంది. వీడున్నాడే, వీడు 10 సంవత్సరాలుగా నా ఎన్కౌంటర్ లిస్ట్లో ఉన్నాడు. ఈ రగ్బీ గేమే వీడికి ముసుగు. మీలాంటి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు సెక్యూరిటీగా వీడిని పెట్టుకుంటాను. వెల్, డైరెక్ట్గా విషయానికి వస్తాను జీకే. మీ కూతురు దీపిక నన్ను ప్రేమిస్తోంది. నన్ను పెళ్లి చేసుకో అని వెంట పడుతోంది. వింటున్నావా? విన్నాను సార్.
దీపిక నా దగ్గర లేకపోయినా నా కూతురే. సార్ ఆస్తి దాదాపుగా 800 కోట్లు ఉంటుంది. అది నా తదనంతరం నీకు చెందుతుంది. అలా జరగాలంటే సార్ ఈ కేసు నుంచి బయటపడాలి. మేము ఇంతకు ముందు చెప్పినట్టుగానే కోర్టుకు వెళ్లే ఫైల్లోంచి 4 పేపర్లు మార్చి, 4 పేపర్లు తీసి, 4 పేపర్లు కనిపించకుండా. 4 పేపర్లు కాదు, 400 పేపర్లు తీసి 400 పేపర్లు మారుస్తాను. 400+400 800. ఓకే ఓకే, నా ఫైల్ మారిస్తేనే నీ తలరాత మారుతుంది. గుడ్ లక్, థ్యాంక్ యూ. ఆఖరికి నా కూతురు ద్వారానే పని సానుకూలమైంది. నమస్తే రా, రా లోపలికి మాట్లాడుతున్నా. అంతకుముందు సినిమాకి డబ్బులు ఇవ్వలేదు, మళ్ళీ సినిమా కావాలి నీకు? అలా తీసి పారేకయ్యా, ఇవాళ సినిమా కొందామని వచ్చాను. రేపు సినిమా తీసినా తీస్తాను. మెరుపు దెబ్బ ఇస్తావా లేదా? మెరుపు దెబ్బ నన్నే కొడతావా? ఒక పెద్ద దృష్టిపూర్ణం కొట్టావు కదా. ఉండు, నీ సంగతి మా యూనియన్ లీడర్ గారితో చెప్తాను. అంటే ఆ ఏసీ మీ అమ్మాయి దీపిక ద్వారా మీ దారికి వచ్చేసాడా? ఇప్పుడు మీడియా హైప్ తగ్గిపోతూ వస్తోంది. ఏసీ దీపికల మ్యారేజ్ మ్యాటర్ సెటిల్ అయిపోయిందంటే ఏసీ ఈ కేసుని కొలాప్స్ చేసి మాఫీ చేసేస్తారు. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత సైలెంట్గా ఏ స్విట్జర్లాండ్కో థాయిలాండ్కో వెళ్ళి సెటిల్ అయిపోవచ్చు. సార్ మొహం ఇప్పుడు కళకళలాడుతూ కనిపిస్తోంది. అయితే మీ అమ్మాయి దీపిక ఆ ఏసీని లవ్ చేస్తోందా? ఇందులో కన్ఫ్యూజన్ ఏముందా? కన్ఫ్యూజన్ ఏం లేదు. ఇంకేంటి, నువ్వు తొందరలోనే బయటకు వస్తావు, నేను ఉంటా. స్వీట్ తింటావా? క్యాటరింగ్ కాలేజ్ అవార్డ్ విన్నింగ్ రెసిపీ అమ్మా. దీని పేరేంటో తెలుసా? లిప్ కిస్సో కోవా. చాలా స్వీట్గా ఉంటుంది. నేను నీకు కిస్ చేసినప్పటి నుంచి నీకు నిద్ర వస్తోందా? నిద్ర వస్తే నీకు కళ వస్తోందా? ఆ కళ్ళు నేను వస్తున్నానా? ఈజీ, ఎందుకు కోపడుతున్నావు? నేను ఇచ్చింది నీకు ఇష్టం లేకపోతే దాన్ని తిరిగి ఇచ్చేయి. ఏమిటే ఇలా చూడు, ఈ టీ మహేష్ పక్కకు వచ్చి గొడవ చేస్తున్నాడు. నీ పక్కన కాదు, నా పక్కన. ఏంటి అవుతున్నా, నీ పక్కన ప్లేస్ ఖాళీగానే ఉందిగా. ఏ, నా పక్కన ఇక్కడ ఒక అబ్బాయి కూర్చున్నాడు, నీకన్నా కనిపిస్తుందా లేదా? ఏంటి పిక, ఏమంటున్నావు? ఏ జోసెఫ్ కృష్ణ, నీ కూడా తెలియట్లేదా నా పక్కన టీ మహేష్ వచ్చి కూర్చుండు? టీ మహేషా? అక్కడెవరూ లేరే. దీపికా కీప్ క్వైట్. ఇలా చూడండి మేడం, నన్ను ఈ అబ్బాయి టార్చర్ పెడుతున్నాడు. ఏమంటున్నావు, పక్కనే ఎవరు లేరుగా మేడం? తను ఇలా చూడు, ఇదంతా ఏమీ వర్కౌట్ కాదు. అదిగో చూడు, అక్కడ హెచ్ఓడి ఉన్నాడు, వెళ్ళి ఆయన కంప్లైంట్ ఇవ్వు. నీ పని చెప్తాను, ఉండు, జరుగు. నా క్లాస్లోకి వచ్చి నన్నే ఫోన్లు చేస్తున్నావా? నేనెవరు అనుకుంటున్నావు? సార్, హెచ్ఓడి సార్, ఇలా రండి. అది చూడండి సార్. ఏంటి సార్? 4th row 3rd seat. ఆ అబ్బాయి కేటరింగ్ కాలేజీలో చదువుతున్నాడు, ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నాడు. ఇప్పుడు కనిపించట్లేదే, లేచి వెళ్ళిపోయారా? అయ్యో సార్, సరిగ్గా చూడండి సార్, అక్కడే ఉన్నాడు సార్. ఎవరు లేరమ్మా అక్కడ? అయ్యో మై గాడ్. ఒక నిమిషం, చూసారా చూసారా, టీ మహేష్ లేకపోతే అతను ఫోన్ ఎలా రింగ్ అవుతుంది? అందరు ఫోన్ రింగ్ వినే కదా తిరిగి చూసారు. చూసావా ఎలా నన్ను తోసేస్తున్నాడో? నువ్వు చూసావా? నువ్వు చూసావా? దీపిక, క్లాస్ ని డిస్టర్బ్ చేయకు, గెట్ అవుట్. హలో, ఎవరు? అన్నారావుని మాట్లాడుతున్నాను బాబు. ఆ రోజు నా వస్తువు నా వస్తువు అని నా దగ్గర ఎగిరావే. నీ వస్తువుని ఏసి మల్లికార్జున లేపపోతున్నాడు కదా, తెలుసా నీకు? అన్నారావు, నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు. ఊరంతా వెతికే నువ్వు ఎక్కడున్నావు, ఎలా ఉన్నావో నాకు మాత్రమే తెలుసు. నేను నిన్ను డిస్టర్బ్ చేస్తే తట్టుకోలేవు. మురిక్కాలం మీద రాయి విసరడం నాకు ఇష్టం ఉండదు. కోప్పడకు బాబు, నీ వస్తువుని జాగ్రత్తగా చూసుకోవాలనే చెప్పాను. అన్నారావు, నా వస్తువుని ఎలా కాపాడుకోవడం నాకు తెలుసు, నువ్వు మూసుకో. మహేష్, నా యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ సార్. మా నాన్నతో చెప్పే అన్నా చెల్లెలు సీరియల్లో ఆ చెల్లెలు క్యారెక్టర్లో మా అమ్మ తీసేసి మిమ్మల్ని పెట్టమంటాను. ఓకే ఓకే.
చె సూపర్ సెటప్. కానీ నువ్వే నీ సెల్ ఫోన్ ఆఫ్ చేయకుండా అంతా చెడగొట్టావు. ఎలాగో మేనేజ్ చేసావు. ఇదేంటి అసలు, ఇంజనీరింగ్ కాలేజేనా లేక ఫిల్మ్ ఇన్స్టిట్యూటా? అందరూ ఎరగదీసినట్టిస్తున్నారు. మేడం, మీ అమ్మాయి క్యాటరింగ్ సీట్ రావడం మా బాధ్యత. నువ్వు హెల్ప్ చేస్తున్నావు, చాలా థ్యాంక్స్ రా. నేను లవ్ చేస్తున్న అమ్మాయి ఎవడో గొట్టంగానే పెళ్లి చేసుకునే బదులు నాలాంటి స్టూడెంట్ చేసుకోవాలి. అందుకు నేను ఏమైనా చేస్తాను. అంటే టీ మహేష్ ఇక్కడి నుంచి నీ ఫ్రెండ్? కాదు. ఏమంటున్నారా? నా హీరో దావాడ పగల కొడితేనే వీళ్ళకి హీరో అయి చేయడం తెలుస్తుంది.